శ్వాసకోశ సంబంధిత వ్యాధితో వివాహిత మృతి చెందగా నిరుపేద కుటుంబానికి ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. ఎల్లారెడ్డిపేట మండలం కేంద్రానికి చెందిన అజీం మొహినుద్దీన్ తన భార్య సహానా బేగం శ్వాసకోశ వ్యాధితో బాధపడుతూ సిరిసిల్ల ఏరియా దవాఖానలో తుదిశ్వాస విడిచింది. కిరాయి ఇంట్లో నివసిస్తూ వారికి జీవనం గడుపుతున్నారు. హసీనా బేగం భర్త అజీం హోటల్లో పనిచేస్తూ వారి కుటుంబ భారాన్ని మోస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వారికి ఇమ్రాన్ కొడుకు ఉన్నాడు. నిరుపేద కుటుంబం కావడంతో స్థానిక దహన సంస్కారాలకు కూడా డబ్బులు లేకపోవడంతో ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నారు. మానవతావాదులు ఈ నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాలని పలువురు గ్రామస్తులు కోరుతున్నారు. Ha ha ha.